అతయ్య ఏం చేస్తున్నారు మీరు? నీకు ఇష్టమని వంకాయ బజ్జీ చేస్తున్నానమ్మా. మీకెందుకు అతయ్య ఇష్టమా? మీరు రెస్ట్ తీసుకోకుండా నేను చేస్తాను కానీ. ఉన్నిలేమ్మా, 9:30 నువ్వు ఆఫీసు పోద్దు. చిన్న పనే కదా, వంటనే కదా, నేను చేస్తాను పో. నువ్వు పై పండ్లు చూసుకోపో. థ్యాంక్స్ అత్తయ్య, మీలాంటి అర్థం చేసుకునే అత్త దొరకడం నిజంగా నా అదృష్టం. దాంట్లో ఏముందిలే మహి. సరే అత్తయ్య. అమ్మో, అమ్మ వదిన ఏమి అంత అన్యోన్యంగా ఉన్నారు? మా అత్త రాజు రంపాని పెడుతుంటుంది. నాకు వీళ్ళని ఇద్దరిని చూస్తుంటే కుళ్ళు అవుతుంది. ఎలాగో అలాగా వీళ్ళిద్దరికి గొడవ పెడతా. మా, ఏందమ్మా నువ్వు వంట చేస్తున్నావు? తను డ్యూటీకి పోవాలి కదా పాపము. నువ్వు అట్లనే చేస్తా ఉండు, నెత్తి నెక్కి కూర్చొని తాండవిస్తుంది. నువ్వు కోడలతో పని చేయించుకోలా. నువ్వు పని చేసి పెట్టేది కాదు కోడలికి. పోయి రెస్ట్ తీసుకోబా. అవునే లక్ష్మి, నువ్వు చెప్పినది కరెక్టే. ఇట్లే చేసుకుంటూ కూర్చుంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. నేను పోతున్నా, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. సరసర్లే, నేను వస్తాపా. అత్తయ్య వంట అయిందా? టైం అయిపోతుంది అత్తయ్య ఆఫీస్కి. చేస్తానన్నమ్మా నీకోసము, ఇంట్లో పని మనిషిని అయిపోతుంది. నేను ఈ వయసులో రెస్ట్ తీసుకోకుండా నీకు సేవలు చేసి పెట్టాలా? అదేంది అత్తయ్య, నేను మీకు రెస్ట్ తీసుకోమని చెప్పినా కదా. నోర్మి ఇంకా ఇద్దరు మాట్లాడతానే నాకు. రేపు నుంచి అన్ని పనులు చేసుకో, అర్థమైందా? సరైన అత్తయ్య, రేపు నేను వంట కూడా చేసిపోతాలండి అన్ని పనులతో పాటు. మహి, దేవుని సామాన్లు కదా కడగమని ఉండేది. నాకు పీరియడ్ వచ్చింది, మీరు కడిగేసేయండి. డేట్ వచ్చిందా? శ్రావణ మాసం బాగా పూజలు చేసుకోవాలనుకున్నా, పోస్ట్ పోన్ టాబ్లెట్ వేసుకోవాలని తెలియదా నీకు? ఆ టాబ్లెట్లు వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అత్తయ్య. నేత టాబ్లెట్లు వేసుకొని ఇంకా. నువ్వు వెళ్ళిపో, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. పా. అదేంది అత్తయ్య అట్లా చేయించుకుంటా? నువ్వు ఆడదానివే కదా, నీ మంచికే చెప్తున్నా. నీకు అసలు ఆరోగ్యం బాగలేదు. పా, లోపలే కూర్చోపా. ఛీ, తాకదు నన్ను. పా, లోపలే. పనాయమ కూడా రాదు నా శ్రావణ మాసం అని. మీరు అవన్నీ చేసుకోలేదు, మీ చేత కాదు అత్తయ్య. చెప్పిన మాట వినండి. అబ్బా, ఇంట్లో పండ్లు ఆ ప్రసాదం చేసేంత లోపల చాలైపోయింది. కళ్ళు తిరుగుతానయ్యే. మహిత, అత్తయ్య ఇక్కడ రామ్మా. అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఆ నీళ్ళు బీపీ టాబ్లెట్స్ అయిపోమ్మా. నన్ను ముట్టుకోవడానికి మీరు అసహించుకున్నారు, ఇంకా టాబ్లెట్లు వేసుకుంటారా? అయ్యో, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఈ కట్టుబాట్లు ఆచారాలు ఏంది? తేపోవి తాగుతా. లేదండి అత్తయ్య, రెస్ట్ తీసుకున్నారు. బారుడు పొద్దెక్కింది. ఎక్కడ పోయింది కోడలు? అబ్బా, మహారాణి ఇంకా పండుకుంది. ఏమ్మా పొద్దున్న లేచి కాఫీలు తెలీదా? టైం చూసినావా ఎంత అయిందో? అత్తయ్య కడుపు నొప్పిస్తాంది అత్తయ్య, పీరియడ్ వచ్చినట్టుంది. అవును, ప్రపంచంలో ఒకదానివే ఆడదానివిలే. నెలలా మామూలే కడుపు నొప్పి, మేమంతా భరించి చేసుకోలేదా? లేచి చేపా. సరే అత్తయ్య. కాఫీ ఇచ్చి అట్లా వంట చేయి, పండుకోండి బాగా. అయ్యో బంగారు తల్లి, ఏమైందమ్మా? కడుపు చాలా నొప్పిస్తాందమ్మా, పీరియడ్ వచ్చినట్టుంది, చాత కాలేదు అసలు. ఆ మాయదారి కడుపు నొప్పి నీకే రాలా. నీ వదిన చెప్పి వెన్నులు కాపిచ్చి పాలు తీసుకొని వస్తాలేమ్మా, టాబ్లెట్ కూడా తెస్తా. అనుకో తల్లి. ఏమ్మా కోడలు, నా కూతురు కడుపు నొప్పిస్తాంది, వేణీళ్ళు పెట్టి అట్లే వేడివేడి పాలు తీసుకుపో. ఉప్మా గిప్మా చేసేవు టిఫిన్కి, పులగం చేయి, చలువా. అర్థమైందా? మా బొమ్మగం వేసుకొని ఉంటుంది. అన్న 2 స్ప్రే బాటిల్స్, 1 సన్స్క్రీన్ లోషన్ ఇవ్వండి. సరే అన్న. అట్లనే ఒక డియోడ్రెంట్ ఇవ్వండి అన్న. తీసుకోండి మేడం. అన్న ఈ మెడిసిన్ కొద్దిగా తొందరగా ఇవ్వండి అన్న. బాబు ఇది కొంచెం కాస్ట్లీ మెడిసిన్, పర్లేదా? ఇచ్చేసేయండి అన్న, పర్వాలేదు. బాబు వేరే కంపెనీ ఉంది, ఇచ్చేదమ్మా? అన్న వేరే కంపెనీ ఉన్నా ఇవ్వండి అన్న, పర్వాలేదు. రే రే బాబు, డబ్బులు రా. రే రే డబ్బులు రా. దొంగనా కొడుకు వేరే వాళ్ళు బండెక్కి వెళ్ళిపోయాడు. అవును, దొంగనా కొడుకున్నట్టున్నాడు, కాస్ట్లీ మెడిసిన్ తీసుకొని పరారైనాడు. వాడు దొంగనా కొడుకైతే కాస్ట్లీ మొబైల్ వదిలేసి మెడిసిన్ మాత్రమే తీసుకొని ఎందుకు పారిపోతాడు? అవును, నేను ఇచ్చిన మెడిసిన్ మొబైల్ కంటే కాస్ట్ ఏం కాదు కదా. పాపం అదే కదా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో ఏమో. సరేలేండి, ఆయన డబ్బులు నేను పే చేస్తాను. నీకేం తిక్కనా? వాడి డబ్బులు నువ్వెందుకు పే చేస్తావు? నాకేం తిక్క కాదురా, ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తాంటాం. ఈ డబ్బులు దేవుని నుండిలో వేసినా అనుకుంటాను. అన్న ఎంతెందో చెప్పండి అన్న, ఫోన్పే చేస్తాను. 2000 అన్న, అన్నిటికీ ఫోన్పే చేస్తాను చూడు. రారా.